అన్నారు. ఇంకొక చిన్న అంశం, ఈ మధ్యన సామాజిక బస్సు యాత్ర, అఫ్ కోర్స్ తుచ్చి యాత్ర అని కూడా అంటున్నారు, అది జరుగుతుంది. ఆ సందర్భంగా నా బీసీలో నా ఎస్సీలో అని మాట్లాడుతూ సౌదీ కౌరులు చెప్తున్నారు. మరి నిన్న గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, విడివిడిగా పేర్లు చెప్పా, బయట నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చిన అధికారులు, సోదరుడు అచ్చెన్నాయుడు గారు నిన్న వరుసగా లిస్ట్ వేసి చెప్పాడు. ఏంటంటే ఎస్ రమణారెడ్డి రైల్వే పర్సనల్ సర్వీసు, ఆయన హోదా ఎన్ఆర్ఈడి క్యాష్ వైస్ ఛాన్సలర్, సారీ వైస్ చైర్మన్ అండ్ ఎండి. ఇంకో రెడ్డి గారు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్. ఇంకో మహానుభావుడు ఏవి ధర్మారెడ్డి టీటీడీఈఓ, ఆయన పేరుగాంచిన వ్యక్తి. ఇంకా టాపు తోపు డి వాసుదేవరెడ్డి రైల్వే ట్రాఫిక్ సర్వీసు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి. ఇంకో రెడ్డి రైల్వే అకౌంట్ సర్వీసు మధుసూదన్ రెడ్డి, వాడు ఫైబర్ నెట్ ఎండి, అంటే అతను కేసు పెట్టించారు కదా, అది వాసుదేవరెడ్డి కేసు పెట్టాడు, ఇంకా ధర్మారెడ్డి ఏ కేసు పెట్టల. విజీ వెంకటరెడ్డి కోస్ట్ గార్డ్ సర్వీస్ అట, ఇది మరీ కోస్ట్ గార్డ్ సర్వీస్, ఈయన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్లస్ ఏపీఎండిసికి ఎండి. అలాగే చిలకలు అంటే ప్యారెట్ రాజేశ్వర్ రెడ్డి, ఈయన ఐఆర్ఎస్ స్పెషల్ కమిషనర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈయన చేసే పనులు ఏంటంటే బ్రహ్మ అండ్ కోపే కక్ష సాధింపులు ఇలాంటివి. ఎం రమణారెడ్డి ఈయన ఇంకో రైల్వే సర్వీసు, ఈయన సీఈఓ ఏపీ టవర్స్ అట, ఏంటో మరి. ఇంకొక ఆయన ఏఎన్ దివాన్ రెడ్డి రైల్వే పర్సనల్ సర్వీస్, ఈయన కూడా రైల్వేలో ఎక్కలేని రెడ్డిని ఎదుర్కొచ్చారు. ఈయన విద్యా మౌలిక సదుపాయాలు క్రియేట్ చేస్తాట నాడు నేడుకి, అది నాడు నేడు అంటే అర్థమైందిగా. ఎస్వికే రెడ్డి గారు ఈయన సెంట్రల్లో ఏదో డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీరు, ఆ రెడ్డి గారిని ఇక్కడ వాటర్ వేస్ నీటి మార్గాలకి సీఈఓగా పెట్టారు. డిప్యుటేషన్ మీద వచ్చింది మొత్తం 12 మందిని తీసుకుంటే అందులో 10 మంది ఆర్ఈడిడివై పేరు చివర ఆర్ఈడిడివై ఉన్నవాళ్ళే ఎందుకు వచ్చారు? ఇదే నా బుజ్జి, ఇదే నా కన్నా నీ సామాజిక న్యాయం. ఈ తింగరోళ్ళలాగా వీళ్ళందరూ బస్సులు ఎక్కి తిరిగితే గప్చుప్గా మన డిప్యుటేషన్లు ఎక్కడెక్కడ ఆర్ఈడిడివై ఉందో ఎతికి ఏదో తొకడా సర్వీస్, ఏదో చిన్న సర్వీస్, ఏదో సర్వీసు, ముందు ఒక ఐఏఎస్, ఎందుకు టాప్ ప్రయారిటీలో ఐఏఎస్ పెట్టింది? ఐఏఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలు ఐఏఎస్కి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలు వీళ్ళు తప్పు చేయరని చెప్పి ఐఏఎస్ వాళ్ళు వేరే క్యాటరీని తీసుకొచ్చి రే నువ్వు దోచినా దోచేయి, నాకు 90 నీకు 10 ప్రాతిపదికన ఇచ్చి తర్వాత నీకు ఏదన్నా అయితే మేము చూసుకుంటాం అనే ప్రాతిపదికన ఈ డీరేల్ని అందరినీ తీసుకొచ్చి మరి నానా పనికిమాలిన పనులు తొక్కడా కేసులు అన్నీ పెట్టించి మరి అక్కడికి పంపించేయటం. ఇక్కడ రాశారు పక్కన మళ్ళీ అసలు హోదా ఏంటి, వీళ్ళు చేసే పనులు ఏంటని. అందులో భాగంగా మరి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి అయితే సాక్షి టీవీ సాక్షి పత్రికలకు అడ్డగోలుగా ప్రకటనలు, సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు, అది తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు చూస్తారు. అలాగే ధర్మారెడ్డి గారు నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నేతలకు వీఐపీ దర్శనాలు, ఢిల్లీ వెళ్ళి వైకాపా తరపున లాబీయింగ్, ఆస్థాన పండితులను ఢిల్లీ లాబీయిస్టుల